వల్ల ఈమె అసలు ఆరు సంవత్సరాల పాప ఈమె ఈ ఆరు సంవత్సరాల పాపని వాస్తవంగా మన గిడ పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలను చూస్తే ఒక రకమైనటువంటి మనకు ఎట్లా ఒక ఆప్యాయత కానీ ఒక ప్రేమ కానీ అట్లాంటిది వస్తుంది మనకు వీళ్ళ పైన అభిప్రాయం కానీ ఈ రాజు అనేటువంటి యువకుడు ఇది ఎక్కడో కాదండి హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారంటే గల్లీ గల్లీకి పోలీస్ స్టేషన్ ఉంది పెట్రోలింగ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్రోలింగ్ అని ప్రజాధనాన్ని పోలీస్ వెహికల్లకు పెట్టి ఇంతకుముందు పోలీస్ వెహికల్ ఎట్లుంటుండే ఇంతకుముందు బందోబస్తు ఎట్లుంటుండే కేవలం ముఖ్యమంత్రిగా గెలిచి ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప ఆస్తులు సంపాదించుకుంటు తప్ప ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే బతకాలి అంతే హరీష్ రావు కవితారావు కేటీ రావు వీళ్ళు మాత్రమే వీళ్ళకి మాత్రమే ఫామ్ హౌస్లు ఉంటాయి వీళ్ళకి మాత్రమే ఆస్తులు కావాలి ఒక నీళ్ళు ఈరోజు నీళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన అన్నాడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండి వాస్తవమే ప్రతి ఇంటి దగ్గర నల్లలు సరిగా ఫిట్ చేసిరా విద్యుత్ వస్తుందని చెప్తున్నాడు స్టార్టింగ్లో మంచిగానే వచ్చింది కరెంటు ఇప్పుడు ఎట్లా పోతుందో మీరే చూస్తున్నారు కదా కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా బిల్లు ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి ఏమన్నా డెవలప్మెంట్ని డెవలప్మెంట్ మీకు కనిపించిందా ఈ చైత్ర అనే అమ్మాయే కాదు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పిల్లలపైన అత్యాచారాలు జరిగినాయి ఎవడు కానీ ఖండించలే దాని కారణం ఎవరు మనమే బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా నా కులపళ్ళీల పడ్డాడు నా మతపళ్ళు ఇలా పడ్డాడు నా దోస్తులు ఇలా పడ్డాడు అని ఓట్లేస్తారు అది చదువుకున్న వ్యక్ విధవ మనం చదువుకున్నాం మనకి ఇంతకైనా ఆలోచన శక్తి ఉంది కదా ఆలోచన చేస్తాం కదా ఆలోచన చేసి ఓటేసినప్పుడు తెలివి లేదా ఐదు వందలకు నీ ఓటు అమ్ముకుంటావా ఐదు సంవత్సరాల గురించి ఐదు వందలు తీసుకొని ఓటేస్త ఓటేస్తావా ఓటేస్తే మనకి ఏం జరుగుతాయి మళ్ళా ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన గవర్నర్ ఆయన గవర్నర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఇంతవరకు ఒక్కరు స్పందించలేరు కారణం ఏంది అగ్రకుల నాయకులకు అన్యాయం జరిగితే అగ్రకుల అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితేనే మేము ఎన్కౌంటర్లు చేస్తాం అంతే బహుజన బిడ్డలు ఇక అగ్రకులాలంటే ఎవరు అగ్రకులాలంటే ఎవరు అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అగ్రకులాలంటే ఎవరు బ్రాహ్మణులు క్షత్రియులు బెలమలు వీళ్ళు మాత్రమే అగ్రకులాలు బాగా గుర్తుపెట్టుకోండి మీరు హిస్టరీ ఇష్ట తెలుసుకోండి అర్థమైందా ఈ కులాలకు మాత్రమే ఈ కులాల మీద అత్యాచారాలు జరిగితేనే ఈ కులాలకు అన్యాయం జరిగితేనే వాళ్ళు ఎన్కౌంటర్లు చేస్తారు రేపులు రేపులు చేసిన వాళ్ళని శిక్షిస్తారు కానీ ఈ బాలిక చైత్ర అనేటువంటి అమ్మాయి గిరిజన గిరిజన పాప వీళ్ళ నాయన పాపము ఊర్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు హైదరాబాద్ వచ్చి బతుకుతాము అనేటువంటి ఉద్దేశంతో తన భార్యను తీసుకొని వచ్చి వీళ్ళ సొంత గ్రామం నల్గొండ డిస్టిక్ చందంపేట మండలం వీళ్ళ నాయన హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అసలు ఏం ఏం పాపం చేసిందండి ఈ పాపం చూస్తే మనకి ఎట్లా అసలు ఎట్లా వస్తుంది రేప్ చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది ప్రియాంక రెడ్డిని రేప్ చేశారు ఏడా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఎయిర్పోర్ట్లో ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంటుంది అంతమంది పోలీస్ బందోబస్తులనే ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయిని చంపేసిర్రు అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం ఆ కేవలం డబ్బుల గురించే కేవలం ఏమంటారు ఫామ్ హౌస్ల గురించి పండుకునికొచ్చాం సిగ్గులేదా నీకు ఇంతనన్నా ముఖ్యమంత్రి అయ్యేటో రోజు రివ్యూ మీటింగ్లు చేయాలి ఫామ్ హౌస్లో వండుకునికే నేను ముఖ్యమంత్రిని చేసినారు బుద్ధి లేదా ఇంతనన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నది కనీసం ఇంతవరకు ఒకరికైనా ఉద్యోగాలు కల్పించిన దగ్గలాలు ఉన్నాయి ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు కల్పించిరా ఇంతకుముందు ప్రభుత్వాలు ఉద్యోగాలు వేసినాయి ఇరవై వేల పోస్టులో డిఎస్సి వేసింది ఇంతవరకు ఆమె కూడా వేలే ముఖ్యమంత్రి మరి కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ ఏం చెప్పిండు మన తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి మనకు నీళ్ళు వస్తాయి ఇక మనమే పాలించుకుంటాం మనమేది పాలించుకున్నది కేసీఆర్ కుటుంబం తప్ప ఇక్కడ సంపాదించుకున్నది ఎవడూ లేడు వాళ్ళ పొలకే కాంట్రాక్టులు వస్తాయి వాళ్ళ కుల కుల పొలకే ఫ్యాక్టరీలు పెట్టుకునే స్థలాలు వస్తాయి ఎవడన్నా ఇంతకుముందు మీరు గమనించండి ఇంతకుముందు ఎవడన్నా పేదలకు ఇచ్చిన భూముల జోలికి వచ్చిండా ఇక్కడ నేను ఏదో ఎవరికి సపోర్ట్ చేయాలని ఎవరినో కించపరచాలని నేను మాట్లాడట్లేదు కానీ జరిగినటువంటి అన్యాయాలు ఈ ఏడు సంవత్సరాల నుంచి ఎంతమంది మీద అన్యాయం అన్యాయాలు జరిగినాయి మొన్నటికి మొన్న రమ్య అనేటువంటి యువతి పైన నడి రోడ్డులో చాక్తో హత్య చేయడం జరిగింది దాని గురించి వాడు అడ్డించుకోడు కేవలము ఒక ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం చేసే కథం తెల్లారికి తెల్లారి ఎన్కౌంటర్ చేసుకో వేసి మరి ఈమెన్ ఎవరు ఏం చేయాలి ఎన్కౌంటర్ చేయాలి నవ్వద్దా వద్దా ఊరి తీయాలి వద్దా మరి ఇంతవరకు ఈ అమ్మాయి చనిపోతే కనీసం కేసీఆర్ కానీ ఆయన మంత్రులు కానీ వీళ్ళని పరామర్శించిన పాపనవ్వలేదు ఎందుకు అని అంటే ఈ అమ్మాయి ఎవరు గిరిజన బిడ్డ అంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఓసీలలో పుట్టిన పేదవాళ్ళకి మేము అన్న మేము న్యాయం జరగము చెయ్యము అనేటువంటి ఉద్దేశం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది గమనించండి మిత్రులారా ఏడు సంవత్సరాల క్రితము ప్రభుత్వాలు అనేటువంటి ఇట్లనే ఉన్నాయా లేవు ఏడు సంవత్సరాల క్రితము పేదలకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఉన్నాయా లేవా ఉన్న ఎంతనో కొంత వాళ్ళు తిన్నరేమో కానీ ఎంతనో కొంత న్యాయం చేసిండు చేసిర్రు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుల మతాల మీద రాజకీయం చేస్తుంది ఉద్యోగాలు మాత్రం వేయది ఇట్లాంటి పిల్లల పైన రేపులు ఎవరు చేస్తారు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు చేస్తారు ఉత్తరప్రదేశ్లో సిగ్గులైనటువంటి ఒక విధవా ఎమ్మెల్యే వాడు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే వాడే అత్యాచారానికి పాల్పడ్డారు ఒక చిన్న చిన్నారి పైన ఇంకా ప్రజాస్వామ్యం ఏముందండి దీని గురించైనా మనం ఎన్నుకున్నటువంటిది కాబట్టి ఇట్లాంటి అనర్థాలు ఇంకా జరగొద్దు అని అంటే గమనించండి నెక్స్ట్ ఎలక్షన్లో బీర్కో బిర్యానీకో డబ్బులకో సిగ్గుణాలని మనకు ఎలక్షన్లో పైసలు ఎలక్షన్లలో పైసలు ఇచ్చినోడు ఇచ్చినోడు వెదవా తీసుకున్నోడు అంతకంటే వెదవా ఐదు వందలు ఇస్తే ఐదు వందలు ఇస్తే ఐదు సంవత్సరాల జీవితాన్ని నమ్ముకుంటావా సిగ్గులే నీకు నీకు నాకు సిగ్గు ఉండాలి ఎందుకు ఐదు సంవత్సరాలకు ఐదు వందలు ఇస్తే అమ్ముడు పోతున్నావు అంటే సంవత్సరాల పాప మీద ఎట్లా అసలు అత్యాచారం చేయాలని ఎట్లా అనిపిస్తుంది అసలు తొమ్మిది తారీఖు అత్యాచారం జరిగింది ఎప్పుడో కాదు తొమ్మిది తారీఖు అత్యాచారం జరిగింది ఇంచుమించు వారం కావస్తుంది ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు కాదు కదా కనీసం మీడియా మీడియాలో ఇక్కడ చూపించిన పాపన పోలేరు ఎందుకు అంటే మీడియాలో నగర కులాలు కమ్మల్లో ఎలమల్ల మీడియా ఉంది మరి మనం మన బహుజనుల పైన అత్యాచారం చేస్తే వాళ్ళే చూపెడతారు కదా కాబట్టి గమనించండి మిత్రులారా అగ్ర కులాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏ ఏలిన ఏ రోజులు గిట్లనే ఉంటుంది బహుజన ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇకనైనా గమనించండి ఏదో ఇదో ఈరోజు రోజు వచ్చి ఆవేశంగా ఈమెకు నివాళులు అర్పించడం కాదు నెక్స్ట్ బాగా గమనించండి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వాలు ఏమైనా సరే అది బహుజన ప్రభుత్వాలు యువకులు కూడా ఎవడో చెప్పింది ఎవడో గుడి చెప్పింది అమ్మొద్దు మనం చదువుకున్నాము ఆలోచన శక్తి అనేది డిగ్రీలు పీజీలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో గుడ్డిగా నేను నా కుల పోలు నిలబడ్డాడు నా మతపోలు నిలబడ్డాడు అని గుడ్డిగా ఓటు వేయద్దండి ప్రజలకు మేలు మేలు ఎవరైతే చేస్తాడో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలి ఈ ఏడు సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారి యొక్క పాలించేటువంటి తత్వాన్ని మనం చూసినాం ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా మీరే మీరే ఆలోచించుకోండి ఎక్కడ జరగలేదు కాబట్టి ఈ చైత్ర అనేటువంటి అమ్మాయి దారుణంగా చంపేసి రాజు అనేటువంటి ఒక యువకుడు వాడు మద్యం తాగుతాడు గంజాయి సేవిస్తాడు ప్రతిరోజు వీని బాధకు వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది మీరు బాధకు పెళ్లి చేసుకున్న పెళ్ళం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీని కన్ను పక్కకున్న నివాసం ఉంటున్నా వీళ్ళ నాయన రాజు వీళ్ళ నాయన ఏది నల్గొండ జిల్లా చందంపేట మండలం అక్కడ నుంచి వచ్చి సింగరేణి కాలనీ హైదరాబాద్లో పోలీస్ బందోబస్తు పటిష్గా పటిష్టంగా ఉందని చెప్తారు ఎంత పటిష్టంగా ఉందో ఈ అమ్మాయి రేపు చేసిన విధానాన్ని బట్ట మనం తెలుసుకోవచ్చు ఇంకా ఇంతవరకు తొమ్మిది తారీఖు అత్యాచారం జరిగితే ఇంతవరకు పట్టి కనీసం పట్టించుకోదా ఇంతవరకు ప్రభుత్వం స్పందించదా అదే నీ అగ్ర సంబంధించినటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే అన్యాయం జరిగితే ఇన్ సెకండ్లో మీడియా ముందరికి వచ్చి ప్రెస్ మీట్ పెడతావే సిగ్గులే ఇంత నన్న ఎన్కౌంటర్లు చేస్తావే లేదా ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయి రెడ్డి కాబట్టి అత్యాచారం చేసిన వాళ్ళు బహుజన బిడ్డలు కాబట్టి అప్పటిదప్పట్లో డిసిజన్ తీసుకున్నావు అదే రెడ్డి యువకుడు గాని ఇంకో విలమ యువకుడు కాని ఇంకో క్షత్రియ యువకుడు గాని రేపు చేస్తే నువ్వు ఇట్లా ఎన్కౌంటర్ చేద్దువా చెయ్యవు ఎందుకంటే నీ కొనుక్కుతుంది కదా కాబట్టి మిత్రుల నేను చెప్పేది ఏంటంటే తొమ్మిది తారీఖు జరిగినటువంటి అత్యాచారం ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచాటు కేసీఆర్ బాగా గుర్తు పెట్టుకోమర్ మోడీ నరేంద్ర మోడీ చాయ్ వాళ్ళ అని చెప్తావు నువ్వు ఏళ్ళ ఛాయలు అమ్మినావు మాకైతే తెలియదు గాని దేశాన్ని అయితే అమ్ముతున్నావు రైళ్ళను అమ్ముతావు ఎయిర్పోర్ట్లను అమ్ముతావు అన్నింటినీ అమ్మి మరి నువ్వు ఏడుకోతావు మాకు తెలియదు గాని బాగా గమనించండి మిత్రులారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్న అన్ని రోజులు ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది బాగా గమనించండి చదువుకున్న వాళ్ళు గమనించండి ఏదో నా నేను ఫాలో అవుతున్నటువంటి నాయకుని తీరుతున్నాడు నేను ఫాలో అవుతున్నటువంటి రేమో అప్పటి పూర్త చదువుకున్న నువ్వు కూడా అదే ఐదు వందలకు అదే మధ్యానికి బానిసై నీ ఓట్లు అమ్ముకుంటే ఇంకా నేను ఎవడు మార్చలేడు కాబట్టి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మనం పోరాటం చేయాలని తెలుపుతూ ఇట్లా నా ఇంట్లో కూడా జరగవచ్చు బాగా గుర్తుపెట్టుకో ఎక్కడో హైదరాబాద్లో జరిగింది ఈ చైత్ర రేపు రేపు పొద్దుగాల నీ ఇంట్లో నా ఇంట్లో జరిగినా గిట్లనే ఉంటుంది కాబట్టి ఎవరికో జరిగిందిలే హైదరాబాద్లో జరిగిందంట కదా మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చింది రేపు పొద్దుగాల ఒక్కటే గమనించండి కరోనా ఎరుండే ఫస్ట్ చైనాలో ఉండే ఎక్కడికి వచ్చింది ఊర్లో ఏ ఊర్ల దాకా ఏమొస్తుంది లే అని అనుకున్నారు వచ్చిందా రా లేదా ఊర్లలో ఎంతమంది చచ్చిపోయారు చచ్చిపోయారా చచ్చిపోలేరా కాబట్టి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అత్యాచారాలు ఎడికి వచ్చినాయి హైదరాబాద్ ఇచ్చిన రేపు వదిగాలి నీ ఇంట్లోకి నా ఇంట్లోకి రాదన్న గ్యారెంటీ అండి వస్తాయరావా బాగా గమనించండి ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరిని వ్యతిరేకించట్లేదు కేవలం ఆరు సంవత్సరాల పాప మీద అత్యాచారం చేయడానికి ఎట్లా ఎట్లా మనసు ఒప్పుదండి చెల్లెలో బిడ్డనో ఎట్లనో అనిపిస్తుంది కదా బుద్ధి ఉండాలి కదా ఆరు సంవత్సరాల పిల్లని రేపు చేయడానికి రెండు సంవత్సరాల పాప మీద రేపు చేస్తేనే ఏం చేయలేరు ఎందుకంటే వాడు అగ్రకుల సంబంధ అగ్రకులానికి సంబంధించినోడు కాబట్టి మేము ఎన్కౌంటర్లు చేయం ఈమెగడ గిరిజన గిరిజన పాప ఈమె బహుజన బిడ్డనే ఈమె అత్యాచారం చేసినా మేము ఎన్కౌంటర్లు చేయం ఎందుకు చేయం ఎందుకు చేయం అంటే అగ్రకులానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి బాగా గమనించండి రేపు పొద్దుగాల నీ ఇంట్లోకి నా ఇంట్లోకి కూడా ఇట్లాంటి ఇట్లాంటి సంఘటనలు జరగకముందే మనం గమనించి ఓట్లు వేసే ముందు గమనించాలి మంచి నాయకులను ఎన్నుకోవాలి ఇంకోటి అంతకంటే ముఖ్యంగా యూనిటీగా ఉండాలి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా అందరు కలిసి ఖండించాలి అవసరమైతే అవసరమైతే వారిని దొరికితే ప్రభుత్వానికి అప్పగించి ఎన్కౌంటర్లు చేపించాలి ఎన్కౌంటర్లు చేయించేంత వరకు మనము విశ్రమించొద్దు కాబట్టి ఈ చిన్నారి చైత్ర పాపం ఎలాంటి అభశుభ అభంశుభం తెలియనటువంటి పాప కాబట్టి చైత్రకి వారి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను